వినని మిల్లర్లపై మార్కెట్ చైర్మన్ దండయాత్ర. రైతులతో వెళ్లి తాళం విరగొట్టే ప్రయత్నం. మిల్లర్పై రైతుల దాడి అడ్డుకున్న పోలీసులు. ధాన్యం దించుకున్న మిల్లర్. మార్కెట్ చైర్మన్కు రైతుల కృతజ్ఞతలు. ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు వారు పండించిన పంట సరైన మార్కెట్ లేకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ధాన్యం సేకరణలో భాగంగా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పాలి. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి లక్ష్మీనారాయణపూర్లోని వీరభద్ర రైస్ మిల్కు కేటాయించారు. అయితే 3 రోజులైన రైస్ మిల్లుకు తీసుకువచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్ యజమాని వాటిని దించుకోకుండా మిల్లుకు తాళం వేసి ముఖం చాటేశాడు. ధాన్యం బస్తాలతో రాత్రి పగలు 3 రోజులుగా రైస్ మిల్ వద్ద పడిగాపులు కాసి ఆగ్రహించిన అన్నదాతలు రైస్ మిల్ తలుపులు విరగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ హుటాహుటిన లక్ష్మీనారాయణపూర్ చేరుకున్నారు. అక్కడే ఉన్న రైతు ప్రతినిధులు జుంటిపల్లి నారాయణ రెడ్డి, జక్కేపల్లి గణేష్, మిగతా రైతులతో కలిసి మార్కెట్ చైర్మన్ రైస్ మిల్లుపై దండయాత్ర చేశారు. రైస్ మిల్ తలుపులు విరగొట్టేందుకు సిద్ధమైన తరుణంలో రంగప్రవేశం చేసిన పోలీసులు రైతుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం చైర్మన్ ఫోన్ ద్వారా మిల్లు యజమానిని అక్కడికి రప్పించారు. యజమాని తీరు పట్ల ఆగ్రహించిన రైతులు రైస్ మిల్ యజమాని వెంకటేశంపై దాడి చేశారు. ఈ సందర్భంగా రైస్ మిల్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చైర్మన్ హామీతో రైస్ మిల్ యజమాని అక్కడికి 3 రోజుల క్రితం వచ్చిన ధాన్యాన్ని దించుకున్నారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చేసిన మార్కెట్ చైర్మన్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.